నమస్కారం. మొట్టమొదటిసారిగా శాస్త్రీయ కర్ణాటక సంగీత శిక్షణా కార్యక్రమాన్ని దూరదర్శన్ వారు నిర్వహించడం మనకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని మహామహోపాధ్యాయ శ్రీ నూకల చిన్నసత్యనారాయణ గారు నిర్వహించడం సంగీత ప్రియులకు ఇంకా ఆనందకరమైన విషయం. సంగీతం గురించిన సలహాలు, సందేహాలు, సూచనలు, సమాధానాలు శ్రీ సత్యనారాయణ గారి ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందామా. నమస్కారం సత్యనారాయణ గారు. ఇప్పుడు లలిత కళలు అనేటువంటివి మానవుడికి ఇచ్చిన వరం కదా భగవంతుడు. అందులో సంగీతం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఇప్పుడు మనం సంగీతానికి ఉన్న విశిష్టత ఏమిటి, ప్రాముఖ్యత ఏమిటి అనేది కొద్దిగా వివరిస్తారా? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. సంగీతం భగవత్స్వరూపం. సంగీతం నాదమయం, నాదరూపుడే భగవంతుడు. అది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అంతటా అన్ని దేశాల్లో కూడా ఈ సంగీతానికి భగవంతుడికి ముడి, మానవుడి యొక్క వరం మీరు చెప్పినట్టుగా. ఈ సంగీతం వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి ఆ దేశాల యొక్క, ఆయా దేశాల యొక్క వాళ్ళ సంస్కృతిని బట్టి, సంప్రదాయాలను బట్టి చిన్న చిన్న తేడాలతోటి ఒకే పద్ధతిగా ఉంది. ఒక పద్ధతి ఏమిటంటే, ఒకే పద్ధతి అంటే ఏమిటంటే, ఏ సంగీతంలోనైనా స్వరాలు ఏడు, సప్తస్వరాలు అంటాం. అవి సార్వజనీకమైనవి, యూనివర్సల్. మనం ఇంకొక దేశం వెళితే దానిలో ఎనిమిది స్వరాలు ఉండడం కానీ, లేకపోతే ఆరు స్వరాలు ఉండడం అనేది ఉండదు. ఎందుకయ్యా అంటే, ఇది మానవుడి చేత చేసింది కాదు సంగీతం. పంచభూతాల్లాగా ఇది ఒక భూతం. ఈ భూతం ఉపభూతం అని అనుకోవచ్చు మనం. ఉపభూతం అని ఎందుకంటున్నానంటే, ఆకాశం శబ్దం, ఆకాశం యొక్క గుణం శబ్దం. మన తక్కిన భూతాల్లో ఆకాశం మొట్టమొదటిది. ఈ ఆకాశం యొక్క రూపం మన ఉపభూతం అందాం, నాదం. నాదరూపుడు భగవంతుడు. ఈ నాదం ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా కాకుండా సార్వజనీయంగా మేనిఫెస్ట్ అయింది. అది ఆ నాదం ప్రణవనాదం, సప్తస్వరములైంది. ప్రణవనాదము సప్తస్వరములై మరిగే త్యాగరాజస్వామి. ఈ సప్తస్వరములు మోక్షానికి మార్గమని మన భారతీయులు నమ్ముతారు. భక్తికి సంగీతానికి ముడి. ఈ సంగీతం ద్వారా భక్తిని సాధించి, భక్తి ద్వారా భగవంతుడిని పొందడం అనేది ఒక కాన్సెప్ట్. తర్వాత మోక్షము గలదా అని త్యాగరాజస్వామి అంటాడు. తర్వాత సరిగమ పదనీ వల సప్తస్వర విద్యాలోలం అని శంకరుని గురించి త్యాగరాజస్వామి చెప్పాడు. మరి నాదసుధారసంబిలను నరాకృతి ఆయే అని రాముణ్ణి అన్నాడు. ఇలాగ త్యాగరాజస్వామి అనేక రకాలుగా నాదం గురించి, సంగీతం గురించి, సంగీత మహత్యం గురించి మొట్టమొదటి నుంచి మనకి భారతదేశంలో ముఖ్యంగా ఉంది. అలాగే చర్చిల్లో ఈ క్రిస్టియన్స్ చర్చిలో కూడా గ్రిగారియన్ ఛాంట్స్ అని మన రాగాలే పాడేవాళ్ళు. వాళ్ళు కూడా మన శంకరాభరణం, తోడి, ఇవన్నీ వీటిని మోడ్స్ అనేవారు వాళ్ళు. ఆ తర్వాత సి మేజర్ స్కేల్ వచ్చిన తర్వాత ఆ మోడ్స్ కొంచెం వెనక్కి వెళ్ళి, అయితే అంటే దీనికి ఒక దేశభేదం అనేది లేదనమాట. అయితే చిన్న తేడాలు ఏమిటి అంటే, నిజమైన తేడాలు కావు.
శైలీ భేదం అన్నమాట, లేదా సంప్రదాయ భేదం. మన భారతదేశంలో ఈ రాగానికి చాలా ముఖ్యమైన స్థానం. భారతదేశంలో రాగంలాగా తక్కిన వాటిల్లో రాగాలు లేవు. తక్కిన దేశాల్లో స్కేల్స్ ఉన్నాయి, రాగాలు లేవు. మన రాగాలకి రూపం ఉంది, తర్వాత ఇమోషన్స్ ఉన్నాయి, రసం ఉంది, భావం ఉంది. తర్వాత ప్రతి రాగానికి ఒక రాగదేవతలాగా ఒక కౌంటెనెన్స్, అంటే ఒక ఒక తన తన అంటూ ఒక ఒక గుర్తింపు, ఒక వ్యక్తిత్వం ఉంది. చూసారా ఈ రాగానికి? ఆ రాగం ద్వారానే తక్కినవన్నీ కూడా, ఏది తీసుకున్నా రాగమయం. అది మన సంగీతం యొక్క, మన భారతదేశ సంగీతం యొక్క యూనిక్నెస్, అంటే విశిష్టత. ఈ భారతదేశ సంగీతం మరి మొట్టమొదటి నుంచి ఇలాగా డెవలప్ అవుతూ ఉందన్నమాట. ఎప్పుడో వేదకాలం నుంచి ఉంది. వేదాన్ని ముందర ఋగ్వేదాన్ని ఏం చేసేవారంటే ఒకే స్వరంలో పాడేవారు. పాడితే దాన్ని వాళ్ళు ఏమంటే ఆర్షిక గాయన అనేవారు. తర్వాత రెండు స్వరాల్లో పాడేవారు. పాడితే దాన్ని గాధినో గాయన అనేవారు. మూడు స్వరాల్లో పాడేవారు. ఇవి ఇవల్యూషన్లో అనమాట, క్రమ పరిణామంలో. మూడు స్వరాలు పాడినప్పుడు సామిక గాయన అనేవారు. ఆ తర్వాత స్వరాంతరం అంటే నాలుగు స్వరాలు, ఔడవం అంటే ఐదు స్వరాలు, షాడవం అంటే ఆరు స్వరాలు, సంపూర్ణం అంటే ఏడు స్వరాలు వచ్చేసాయి. వచ్చేసిన తర్వాత వేదంలో యజ్ఞంలో కూడా ఈ మన సోమయాజీ సోమిదేవ వీళ్ళిద్దరూ సంగీతం పాడేవారు. గీతికలు అనేవారు, వీణా కాంప్లిమెంట్ తోటి వాళ్ళు పాడేవారు. అది పాటల రిచువల్ దానిలో అయింది కదా. ఇలాగ స్వరాలు అలా వచ్చి రాగం, మొట్టమొదటి రాగం సామగానంలోంచి సామగానమూర్ఛన అని మొట్టమొదటి రాగం. ఆ సామగాన మూర్ఛన ఇప్పటికి మనం జాగ్రత్తగా దాన్ని ట్రేస్ చేసుకుంటే మనం ఇప్పుడు పాడుతున్న కరహరప్రియ, కరహరప్రియ రాగం సామగాన స్కేల్. సామగాన స్కేల్ అంటే సామగాన మూర్ఛన. దానికి ఇంకా కొన్ని పేర్లు వరాసగా ఈ ఎవల్యూషన్లో వచ్చాయి. ఏంటంటే మొట్టమొదట సామగాన మూర్ఛన అన్నారా, దాన్ని తర్వాత హరప్రియ అన్నారు. ఎందుకంటే వేదానికి శివుడు అలరుతాడు కనుక హరప్రియ. దాని తర్వాత చిత్తరంజని అన్నారు. తర్వాత హరప్రియ చిత్తరంజన్ అయిపోయింది. అది ఈ హరప్రియే ఇరవై రెండవ మేడకత్త అని గుర్తించడం కోసం నెమోనిక్స్ అంటాం. అది ఇరవై రెండవ మేడకత్త ఖర అని చేర్చారు. హరప్రియ అంటే శివుడి ప్రియం, శివుడికి ప్రియమైంది. కరహరప్రియ అంటే రాముడికి ప్రియమైంది అని అర్థం. ఆ కరహరప్రియ రాగంలోంచి తక్కిన రాగాలు ఆరు రాగాలు వచ్చాయి. కరహరప్రియలోంచి తోడొచ్చింది, కళ్యాణ్ వచ్చింది, శంకరాభరణం వచ్చింది, నటభైరవి వచ్చింది, హరికాంభోజ్ వచ్చింది. ఇంకొక రాగం కూడా ఈ మన ఇంకొకటి ఏమిటంటే చ్యుత పంచమ తోడి అని ఇంకో రాగం కూడా. సో ఆ రాగాలే ఇప్పుడు ప్రసిద్ధంగా ఉన్నాయి చిత్రం అది. అందుకని ఇది ఏమిటంటే భగవంతుని యొక్క సృష్టి కనుక, ఎవరూ చేసింది కాదు కనుక, అందుకే భగవంత్ మానవులందరికీ కూడా ఒకే రకమైన ఆనందాన్ని పంచిపెడుతుంది. ఇది అసలు సంగీతం యొక్క గొప్పతనం, మన ఏమంటారు దాని విశిష్టత. అసలు సంగీతం గురించి భారతదేశ సంగీతం వేదం అని చెప్పానమాట. అదే క్రమంగా పెరిగి వేదగానం నుంచి వైదిక గానం నుంచి మన విద్వద్గానం అనుకోండి, లేకపోతే కళాయుతమైన గానం అని అనుకోండి, లేకపోతే సభాగానం అని అనుకోండి, అలాగ పెరిగి ఆర్ట్ ఆఫ్ మ్యూజిక్ అనమాట. అదనమాట కళా ప్రసిద్ధంగా అలాగా పెరిగి ఈనాడు మనకి మూడు పువ్వులు ఆరు కాయలుగా మన దివ్యంగా ప్రకాశిస్తుంది. ఇప్పుడు భారతీయ సంగీతంలో రెండు సాంప్రదాయాలు ఉన్నాయంటారు కదా, అందులో కర్ణాటక సంగీతం అని, హిందుస్థానీ సంగీతం అని. ఇప్పుడు ఈ రెండిట్లో రాగాలు ఒకటేనా, లేకపోతే ఈ రెండింటికి ఉన్న తేడా ఏమిటి? ఇప్పుడు మీరు ఇంతకు ముందర చెప్పారు కరహరప్రియ రాగం నుంచి కొన్ని రాగాలు ఉద్భవించినాయని చెప్పేసి, అసలు ఆ రాగాలన్నీ ఎలా ఉద్భవించినాయి కొద్దిగా వివరిస్తారా? తప్పకుండా. భారతదేశ సంగీతం, భారతీయ సంగీతం మొట్టమొదటంతా ఒకటే. అయితే 13-14 సెంచరీస్లో ఈ ముఘల్స్ మన భారతదేశం వచ్చి అప్పర్ ఇండియా అంతా ఆక్యుపై చేశారు కదా. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళ యొక్క సంగీత రీతులు కొన్ని
మన సంగీతంలో ఫ్యూజన్ చేసుకున్నాయి. వాళ్ళ రీతులు సంప్రదాయాలు కొన్ని మన దాంట్లో ఇన్కార్పొరేట్ చేశారు, దీనిలో చొప్పించుకున్నాయి. అప్పుడు ఏమైందంటే ఆ చొప్పించుకోవడంలో మన ఉత్తర హిందుస్థానంలో ఒక విశిష్టమైన మన ఒక విలక్షణమైన సంగీతం అక్కడ తయారైంది. ఇక్కడ అంతకుముందు యథాతథంగా ఉండే కనమ ఈ సంగీతం మన యథాతథంగానే ఉంది. దాన్ని ఆ భారతీయ సంగీతం వాళ్ళు ఉత్తర హిందుస్థానీ సంగీతంలో కొన్ని మార్పులు ఉన్నాయి కదా, ఇక్కడది యథాతథంగా ఉంది కదా, దీన్ని కర్ణాటక సంగీతం అని పేరు పెట్టారు. ఎవరు పెట్టారయ్యా అంటే విజయనగరం ఎంపైర్ స్థాపించిన మహానుభావుడు వేదపురుషుడు మన విద్యారణ్య స్వామి దీనికి కర్ణాటక సంగీతం అని పేరు పెట్టారు. ఎందుకంటే అప్పుడు దక్షిణాది అంతా కూడా కర్ణాటక రాజ్యంలోనే ఉండేది విజయనగర ఎంపైర్లోని, అందుకని దాన్ని కర్ణాటక సంగీతం అని పేరు పెట్టారు. అది న్యాచురల్లీ భారతీయ హిందుస్థానీ సంగీతం. అది అయింది, ఇది అయింది. రెండింటికి తేడా ఏమిటి అయింది అంటే చెప్పాను కదా, వాళ్ళ యొక్క గమకాలు, వాళ్ళ యొక్క ఈ వాద్యాలు, ఈ రెండింటిలోనూ తేడాలు వచ్చాయి. ఇది మంది మనం సరిగ్గా పిన్ డౌన్ చేసి చెప్పాలంటే ఒక్క ముక్క చెప్పాలంటే మన గమకాలన్నీ కూడా, గమకం అంటే అసలు గమకం అంటే గ్రేస్, స్వరం యథాతథంగా కాకుండా శుద్ధం కాకుండా దాన్ని ఏమాత్రం కలిపిన దానికి ఏ రకమైన ఒక దాన్ని గ్రేస్ ఇచ్చిన అది గమకం అవుతుంది అన్నమాట. ఈ స్వరాలు గమకం అన్నాం కదా, మనవేమో ఊయల గమకాలు మనవి. ఊయల గమకాలు అంటే ఏమిటంటే చూపిస్తాను, అది వాళ్ళది ఏమిటంటే జారు గమకం. జారు అంటే వెంటనే మనకి హిందుస్థానీ సంగీతం అని తెలుస్తుంది. మనకి ఈ ఊయల గమకం అంటే ఏమిటి తెలుస్తుంది. ఇప్పుడు మాట వరుసకి మ గ మ ప ధ ని స ని ధ ప మ గ రి స, ఇది శుద్ధ స్వరాలు. శంకరాభరణం రాగం పాడైనప్పుడు స రి గ మ ప ధ ని స సా ని ధ ప మ గ రి స అని పాడాను కదా. ఇది పాడితే ఇది యథాతథంగా చూసుకుంటే ఇది వెస్ట్రన్ మ్యూజిక్లా అయితే వాళ్ళకి ఇవి వాళ్ళకి ఇంకొక స్వరం కలిపి వాళ్ళు గమకాలు చేసుకున్నారు. వాళ్ళు మనకి ఇండివిజువల్గానే గమకాలు ఉన్నాయి మంది. ఇదే కర్ణాటక సంగీతంలో సరి గమ అని ఉండదు, సరి గమ పద నిస సా ని ధ ప మ గ రి గమ ప రి స. చూసారు ఆసిలేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సరి కంపిత గమకం అంటారు, సరి అన్నప్పుడు రి గారి 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 అంతర్గాంధారం రిషభం మధ్య ఊగుతోంది. అది మనకు ఊయలంటే ఇష్టం అనమాట, వాళ్ళకి జారుబండ్లు అంటే ఇష్టం అనమాట. ఇది ఒక పెద్ద ప్లే గ్రౌండ్ అనుకోండి అమ్మా, ఇది సంగీతం అనేది ప్లే గ్రౌండ్. కొంతమంది పిల్లలకి జారుబండ్లు ఇష్టం, కొంతమంది పిల్లలకి ఊయల ఇష్టం, రెండూ ఉంటాయి ఇక్కడ. సో మనం ఇక్కడ కర్ణాటక సంగీతంలో ఊయలు ఎంచుకున్నాం, వాళ్ళు జారుబండ్లు ఎంచుకున్నారు అనుకున్నాం. అయిందా, సరి గమ ప ద ని స స ని ద ప మ గ రి గ మ ప సా ప రి గ మ ప రి స న అ న రి న రి న న ఆ న న రి. కన్నడ సంగీతం దీన్నే మనం శకరాభరణం అంటామా, హిందుస్థానీ వారు బిలావల్ రాగం అంటారు. సేమ్ స్వరస్థానాలే, స్వరస్థానాలు ఒకటే కానీ రాగం పేరు మాత్రం మారింది. పేరు మారింది, దాని యొక్క ఈ మన గమకాలు మారి. చూడండి వాళ్ళ ఈ మన ఆసిలేషన్స్ మనమే అన్నాం కదా, వాళ్ళది జారు అన్నాం కదా. జారు అంటే ఇంగ్లీష్లో గ్లైడ్ అంటారు. నా వాళ్ళు స్వరం మీద నిలబెడతారు, మనం రెండు స్వరాల మధ్య నిలబెడతాం. స్వరం మీద సాధారణంగా నిలబెట్టాం మనం, సరి గాన సరి గా, కొన్ని స్వరాలు నిలబెడతాం, కొన్ని స్వరాలు నిలబెడతాం. మా అది నా నా
చూసారా జారు సని గారి స సని ద ప మ గరి స ఇది ప్రిన్సిపల్ గా ఈ రెండింటికి ఉండే శైలి భేదంలో ఇది అన్నమాట తక్కినవి రెండింటికి కామన్ చాలా ఉన్నాయి రవ అనుంది హిందుస్థానీ సంగీతానికి కన్నడ సంగీతానికి అది కామన్ అనే గమకం ఉంది హిందుస్థానీ రిససా అనే గమకం కామన్ అలా కామన్ చాలా ఉన్నాయి ఈ భేదాలు మాత్రం ఈ రెండు ఉన్నాయి ఇది హిందుస్థానీ ఇది అయితే రెండూ కూడా భగవత్ స్వరూపాలే శైలి ఒక్కొక్కళ ఒక్కొక్క కవి ఒక్క శైలి ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్క ఆర్టిస్ట్ శైలి ఇంకొక ఒక్కొక్కలా ఉంటుంది దీనిలో మళ్ళీ ఏ ఆర్టిస్ట్ శైలి మళ్ళీ ఆ ఆర్టిస్ట్దే ఎందుకంటే పెద్ద ఫ్రేమ్ వర్క్ ఇది కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ అంటే హిందుస్థానీ కానివ్వండి ఇది కానివ్వండి కానీ రాగాలన్నీ ఇన్ని ఒకే పేరుతో ఉన్న రెండు రాగాలు ఉన్నాయి చూసారా మన డిఫరెంట్ పేరుతో ఉండే ఉన్నాయి ఇలాగ తేడాలు అంటే తేడాలు ఉన్నాయి కోరికలు ఉన్నాయి హిందుస్థానీకి దీనికి అయితే మనది కర్ణాటక సంగీతం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కర్ణాటక సంగీతంలో ఎన్ని రాగాలు ఉన్నాయో అన్ని రాగాలు హిందుస్థానీ సంగీతంలో కూడా ఉన్నాయి తప్పకుండా ఉన్నాయి అయితే కొన్ని ప్రసిద్ధంగా ఉన్నాయి కొన్ని ఇక్కడ ప్రసిద్ధంగా ఉన్నాయి కొన్ని ఇంకా వస్తున్నాయి నక్షత్రాలు లాగనమాట ఇంకా ఇప్పుడు నక్షత్రం ఒకటి పుట్టిందిట ఇంకా ఇప్పటికి మనకి వెలుగు రాలేదుట అలాగా రాగాలు ఆ కాలాన్ని బట్టి మహానుభావులు ఎవడో ఉదయిస్తారు వాళ్ళు కొన్ని రాగాలు చేస్తారు ఆ ఉత్త రాగం చేయడం కాదు కాకుండా రాగంలో కొన్ని కృతులు చేయాలి చేసినప్పుడే వాటికి ఈ మన వాది సంవాది అనువాది ఆ స్వరాల యొక్క ఇంపార్టెన్స్ అన్నీ పెరిగి ఒక రూపం వచ్చేసి అది రాగం అవుతుంది మొట్టమొదట ప్రతిదీ కూడా ఒక స్కేల్లో ఉంటుంది మూర్ఛనే ఉంటుంది ఆ మూర్ఛన రాగం అవుతుంది ఈ రాగ మూర్ఛల్ని రాగాలు చేసిన వాళ్ళందరూ మన త్రిమూర్తులు అంతకుముందు వాళ్ళు కూడా చేశారు వాటంతటా అవి అలాగా మన ఏమంటుందని మన ప్రకాశిస్తున్నాయన్నమాట సో మాటవరసి త్యాగరాజస్వామి కరహరే ప్రియ రాగం అంతకుముందు ఉత్త రాగం స్కేల్గానే ఉంది తప్ప రాగంగా చేసింది ఆయనే అలాగే 100 రాగాలకు పైగా ఆయన కృతులు చేసి ఆ వాటికి రూపం ఇచ్చి మన మూర్ఛనని రాగంగా చేసేశాడు ఆయన ఈనాడు అవి రాగాలుగా అద్భుతంగా ప్రకాశిస్తున్నాయి చూసారా ఇవి రాగాలు అన్నమాట ఈ రాగాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే ముందు క్లాసిఫికేషన్ ఉంటుందన్నమాట విలక్షణమైన ఏమేమి ఎన్ని రకాలు ఉంటాయి మనం మొట్టమొదటి చూసుకుందాం ప్రసిద్ధ రాగం తోడి కళ్యాణి ఇవన్నీ ప్రసిద్ధాలు ప్రసిద్ధాలు అంటే ఇంకోటి కూడా ఏమిటి వీటికి అనేక పేర్లు ఉన్నాయి రాగాంగ రాగం అని ఇలాంటివి రాగాంగ రాగం అన్నా ఇదే ప్రసిద్ధమైన దానికి ఏమిటంటే స్కోప్ చాలా పెద్దది ఉంటుంది రక్తి రాగం ఇలా పాడగానే బాగుంటుంది బిలహరి రీతిగౌళ కమాసు ఇలాంటివన్నీ రక్తి రాగాలు చూసారా తర్వాత అపురూప రాగం అపురూప రాగం అంటే ఏమిటంటే పాడడానికి కష్టమే దానిలో కృతులు తక్కువ ఉంటాయి చూసారా అపురూప రాగం అపురూప రాగాల్లో ఏమిటి అంటే మన మన నాగానందిని లేకపోతే మన రంజని ఇలాంటి రాగాలు కొంచెం అపురూపం ఇప్పుడు పూర్వం రోజుల్లో అంటూ ఉండేవారు మహానుభావులు ఈ రాగాలన్నీ పాడి వర్షం కురిపించడం అని దీపాలు వెలిగించడం అని ఇలాంటి రాగాలన్నీ కూడా హిందుస్థానీలో ఉన్నాయంటారా మనకి ఉన్నాయి వాళ్ళకి ఉన్నాయి కొంచెం ఎగ్జాజరేటెడ్ వెర్షన్స్ తోటి మన మనకి మన ఇది ఉంది చూడండి వర్షాన్ని కురిపించారని అది స గ మ ప ని స ని ప మ గ మ గ మ గ స అది మన ఆనందమృత వర్షిణి అమృత వర్షిణి ఇది వర్షానికి తెప్పించేది అమృత వర్షిణి అని పేరు ఈ రాగం పేరు ఈ రాగం పాడితే వర్షం కురుస్తుందని ఉంది ఇవి కొంతలో కొంత మన నమ్మకం ఉంది కొంతలో కొంత నిజం ఉంది మాటవరసకి రాగాన్ని విని మన మన ఏమంటుందని కంఠం రుగ్ధమై హృదయం ద్రవించడం అనేది ఉంది కదా అదే ఉన్నప్పుడు ఇవి ఏది సాధ్యం కాదు ఇంకా ఉన్న విశేషాలు ఏమిటంటే పాలు ఎక్కువ ఇస్తుంది సంగీతం ఆవిడకి వినిపిస్తే అలాగే చేలు ఎక్కువ మన ఈల్డ్ ఎక్కువ వస్తున్నాయి
ఇలాంటి అనేక రకాలు ఇప్పుడు ఈ మధ్య కొత్త పరిశోధనలో తెలిందని చెప్పి చెప్తున్నారు అమ్మా ఇలాంటి వాటి వల్ల పరిశోధనలో ఆవులు పాలు ఎక్కువ అనేది పంటలు ఎక్కువగా పడడం అనేది ఇంకొకటి థెరపీ వచ్చింది ఈ మధ్య రోగాల్ని హరిస్తుంది అని రోగాల్ని నిశ్చమనం చేస్తుంది అని కూడా ఉంది నిజంగానే అంటే తలనొప్పి వచ్చినప్పుడు సంగీతం మంచి సంగీతం వింటే తప్పకుండా తలనొప్పి తగ్గుతుంది ముఖ్యంగా ఇమోషనల్ అంటే ఏమిటంటే ఇమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే మైండ్ కి దగ్గరగా ఉండే ఏమైనా రుగ్మతలు ఏమైనా ఉంటే సంగీతానికి తప్పకుండా అవి స్వాధీనమై అవి వాటికి తశాంతి తప్పకుండా ఉంటుంది మాట వరుసకి కళ్యాణి రాగం పాడినట్లయితే మన ఒక శాంతి అది కాకుండా ఒక ఉత్సాహం బాగుంటుంది కళ్యాణి రాగంలో అన్ని ఎక్కువ స్వరాలు ఉన్నాయి కనుక సాని దాపమ గరి గారి స అన్ని తీవ్ర స్వరాలు సరిగా మా పరని సరిగా మాయరి సని దాని గరి స దాని రి దని రబ మగ మగ గని ర దగరి సని రబ మగ రి సని రి మామూలు ఎవరికైనా డిప్రెషన్ ఉండి మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది కళ్యాణి రాగం ఉత్సాహాన్ని తప్పకుండా ఇస్తుంది అలాగే తోడి రాగం దీనికి సరిగ్గా ఆపోజిట్ అన్నీ కోమల స్వరాలే కనుక దాన్ని ఆ రాగాన్ని పాడితే మీకు ఉత్సాహం వస్తుంది అన్నమాట సపోజింగ్ అక్కడ డిప్రెషన్ ఉంటే కళ్యాణి ఇక్కడేమో ఓవర్ యాక్టివిటీ ఉండి మన యాజిటేటెడ్ మైండ్ ఉంటుంది అనుకోండి అది తోడికి చాలా ఫస్ట్ క్లాస్గా సరిపోతుంది దీనికి కారణం ఏమిటంటే కోమల స్వరాలు ఇవి తీవ్ర స్వరాలు దీన్ని బట్టే తక్కినవన్నీ కూడా సో ఇమోషనల్గా కూడా రాగాలు ఇవి తర్వాత మన కొన్ని రాగాలు కరుణ రస ప్రధానమైన రాగాలు అంటారు కరుణ రస ప్రధానమైన మాట వరుసకి మనకి కన్వెన్షనల్గా ముఖారి శాహన సావేరి ఈ ఈ రాగాలన్నీ కూడా మన కరుణ రస ప్రధానమైనది పాథాస్ అంటాం అలాగే ఉత్సాహించేవి ఇది ఒక కళ్యాణి తర్వాత అలాగే శృంగార రస ప్రధానమైనవి కామాస్ రాగం ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారా చాలా జావళీలన్నీ కూడా కమాస్ రాగంలోనే ఉన్నాయి అంచేత డిఫరెంట్ శృంగార నేను నన్నంటే నన్ను అడిగితే నేను ఏమంటానంటే ఇవన్నీ రైటే కానీ బియాండ్ ది స్కోప్ ఆఫ్ దీస్ రసాస్ ఆల్సో సంగీత రసం అని ఒకటి ఉందంటాను నేను ఆ సంగీత రసానికి ఏ రసము అని మనం నిర్ణయించకుండా హాయిగా ఒక ఎలివేటెడ్ గా మనస్సుని తీసుకువెళ్ళి ఒక ఆధ్యాత్మికమైన ఒక స్పియర్లో పెట్టే ఒక అద్భుతమైన గుణం సంగీతానికి ఉంది ఇది కన్వెన్షన్స్ అవి చూసారా సంగీత రసం ఈస్థెటిక్ ఎక్స్పీరియన్స్ డివైన్ ఈస్థెటిక్ ఎక్స్పీరియన్స్ అంటాం చూసారా అది సంగీతానికి ఉంది అది దట్స్ బియాండ్ ది స్కోప్ ఆఫ్ కన్వెన్షనల్ రసాస్ ఇది ఇదొక ఇవి కొన్ని క్లాసిఫికేషన్ తర్వాత సంపూర్ణాలు షాడవాలు అంటే ఏడు స్వరాలు పూర్తిగా ఉంటే కొన్ని రాగాలు కళ్యాణి తోడేవిధి ఆరు రాగా ఆరు స్వరాలే ఉంటే శ్రీరంజని దని సని ద మగరి సరిగా మదాని శ్రీరంజని అంటే షాడము అలా అంటే అందులో కొన్ని సరసనాలు ఉండవంటారా పాలేదు దీనిలో సరిగా మదాని సని ద మగరి సా శ్రీరంజని కరహరపిల్లలు జన్యమే శ్రీరంజని ఇంకా అవడవం తీసుకుందాం షాడం అయింది ఎందుకంటే దాన్ని కూడా తీసేస్తే అభివృద్ధి అవుతుంది సరిగా మదాస దసరిగా మగరి స దస ద మగ మగరి స గరి సద చూసారా అభోగి ఐదు రాగ ఐదు స్వరాలు శ్రీరంజని ఆరు స్వరాలు కరహర ప్రియ ఏడు స్వరాలు ఒకే స్వరస్థానాలు ఈ పద్ధతుల్లో కొన్ని క్లాసిఫికేషన్స్ చాలా రకాలైన క్లాసిఫికేషన్స్ ఉన్నాయి ఉత్తమ మధ్యమాధమ రాగాలు ఉన్నాయి ముక్తాంగ కంపిత అర్ధకంపిత కంపవిహీన రాగాలు ఉన్నాయి చూసారా ముక్తాంగ కంపిత అంటే తోడినాడు ఇది చూసారా ఇది అన్నీ కంపితమే అన్ని రకాలకి అన్ని స్వరాలకి కంపితం అని కాదు పూర్తి గమకం కొంచెం తక్కువ గమకాల్లో కొన్ని స్వరాలు ఉన్నాయి కొన్ని రాగాలు ఏమిటంటే మన బిలహరి తీసుకుందాం కొన్నింటికే స్వరాలు ఉన్నాయి
తర్వాత కంప విహీన రాగాలు అనుకుందాం. అవి ఏంటంటే కంప విహీన రాగాలంటే సగరి మ పని మ పని స గరి మగరి ధని భ మగరి సని భాని స. ఇది కంప విహీనం. ఇలాగే కుంతలవరాడి, తర్వాత కదన కుతూహలం, ఇది కంప విహీనం. అలాగే అన్ని అనేక రకాలైన క్లాసిఫికేషన్తో రాగోవై అనంతాహ, అనంతములైన రాగములు ఉన్నాయన్న. కానీ అన్ని రాగాలు నిజానికి అందరూ పాడం. కొన్ని ప్రసిద్ధులు 100 200 రాగాలు మాత్రం అందరికీ తెలుసు. రాగం ఎప్పుడు అవుతుందంటే నేను పాడితే రాగం అవదు, పాడి రసికుడు దాన్ని గుర్తుపట్టి ఇది ఈ రాగం ఇదమెత్తమని వాడు తెలుసుకుని ఆనందించినప్పుడే అది రాగం అవుతుంది. లేకపోతే నేను ఇప్పటికెప్పుడే ఒక రాగాన్ని సృష్టించి పాడగలను. సృష్టించడం కష్టం ఏం లేదు. మామూలుగా హంసధ్వనికి కాకల నిషాదం ఉంది అనుకుందాం, దాన్ని కైసిక నిషాదం వేసి ఏదో మన క్రౌంచధ్వని అని నేను పేరు పెట్టచ్చు. కానీ ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ మైండ్స్లోకి వెళ్ళాలి. ప్రజలు అంటే సంగీత రసికులు. ఇదే మరి రాగాల గురించి. తర్వాత హిందుస్థానీ ఇది గురించి కూడా ఇది. తర్వాత ఫారమ్స్లో కూడా మనకి కృతి, వర్ణం, కీర్తన, సంకీర్తన, జావళి, పదం, ఇన్ని రకాలైన ఫారమ్స్ ఉన్నాయి మనకి, కాంపోజిషన్స్. వాళ్ళకి కూడా ఇన్ని ఉన్నాయి, కానీ వాళ్ళకి మనోధర్మ సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యం. మనకి కృతి కూడా ఎంత మనోధర్మ సంగీతం అంటే రాగం, స్వరకల్పన వీటి మీద ఎంత ఉందో కృతులు కూడా అంతే మనకి ప్రాముఖ్యత. ఇప్పుడు ఈ సంగీతం అంతా కూలంకషంగా సాంప్రదాయబద్ధంగా నేర్చుకోవాలంటే మరి చాలా టైం పడుతుంది అంటున్నారు కదా. ఇప్పుడు అసలు మీరు నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది? ప్రస్తుతం పిల్లలందరూ కూడా బిజీగా వాళ్ళ చదువుల్లో వాళ్ళ పనుల్లో, అసలు వాళ్ళకి ఆడుకోవడానికి కూడా టైం దొరకడం లేదు కదా. ఇప్పుడు అందరూ కూడా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలనుకోండి, పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ అవ్వాలనుకోండి, ఇంతకాలం నేర్చుకోవాలంటారా? ఆ అవసరం ఉందంటారా? అది విషయం, అది మంచి విషయం మాట్లాడారు. మాకు చిన్నప్పుడు మన సంగీతం మీదే మనస్సు పెట్టి సంగీతం గురువుగారి దగ్గర కొన్ని ఏళ్ళు నేర్చుకున్నాం అనమాట. అయితే అప్పుడు ఎప్పుడు కూడా ఎక్వైర్ చేయడంలో మేము బిజీగానే ఉన్నాం. నేను స్టూడెంట్గా విద్యార్థిగా అనేక గురువుగారి దగ్గరికి వెళ్ళి అనేక వర్ణాలు అవన్నీ నేర్చుకునేవాడిని, చేసేవాడిని అనుకున్నాం. కానీ కొంతలో కొంత టైము ఎక్కువ గురువులు వారికి సాధ్యం ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఏమిటంటే గురువు ఏం చేయాలంటే త్వరగా నేర్చుకుందామనే ఒక పద్ధతిలో అయితే అంత టైం అవసరం లేదు. తర్వాత పద్ధతులు కూడా సాంప్రదాయం పద్ధతిలో కూడా మార్పులు వచ్చేసాయి. ఇప్పుడు మాట వస్తే అడల్ట్ ఎడ్యుకేషన్ ఇన్ మ్యూజిక్, తర్వాత మన నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇన్ మ్యూజిక్ ఇన్ని ఇచ్చాయన్నమాట. ఆ పద్ధతుల్లో నేను సంగీతం చెప్పడం ప్రారంభించి 20 30 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. అది చాలా సక్సెస్ఫుల్గా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక కాంప్రిహెన్సివ్ టీచింగ్లా లెర్నింగ్గా ఇప్పుడు చాలా అది ప్రసిద్ధి పొందుతుంది. ఆ పద్ధతిలో ఇంకా ఈ పైన మనకి ఈ పద్ధతిలోనే ఈ పైన కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అది తప్ప ఇంకొక ఇదివరకులా సాంప్రదాయం పద్ధతిలో వెళ్ళాలంటే కుదరదమ్మా. ఇది సంగతి. సంగీతానికి సంబంధించినటువంటి అనేక సందేహాలకు కావాల్సినటువంటి సమాధానాలన్నీ ఎన్నో వివరంగా చెప్పారు. ఇలా మీ నుంచి మామూలు మానవుడు కూడా అంటే సంగీతం అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా ఎంతో విషయాలు చెప్పి మీరు చాలా ఇలా మా దూరదర్శన్ స్టూడియోకి విచ్చేసి ఇలాంటి విషయాలన్నీ చెప్పి సంగీత శిక్షణ కార్యక్రమం అనేది నిర్వహించడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి మీకు ఇలా తర్వాత ఈ వింటూ అన్న వాళ్ళు ఉంటారు కదమ్మా, ఇది ఫాలో అవుతాను వాళ్ళు, వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళు రాసినట్లయితే మనకి వాళ్ళ సందేహాన్ని తీరుస్తాం. తర్వాత వాళ్ళకి ఏదైనా ఫలానది నేను నేర్చుకోవాలని అనుకుంటే కూడా ఎట్ ఎనీ లెవెల్ మన అవి కూడా మనం నేర్పడానికి దూరదర్శన్ వారు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వారికి దోహదం చేయడం అనేది సంగీతజ్ఞుడిగా నా విధి, నా ధర్మం ఉన్నమ్మా. చాలా మంచి విషయాలు చెప్పారు సత్యనారాయణ గారు. నమస్కారం అండి. మంచిదమ్మా, ఆశీర్వచనాలు.